కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేకేఎం అంబరాజన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు కడప జిల్లాలో పలు చోట్ల రైడ్లు జరుగుతూనే ఉన్నాయి. అది ఆ భాగంలోనే ప్రొద్దుటూరులో పెద్దచెట్టుపల్లి గ్రామంలో ఒక ఇంట్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని సమాచారం రాగానే మన ఎస్ఐ రూరల్ గారు రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ యొక్క బృందంతో వెళ్ళి దాడులు జరిపించారు. దానిలో మనకి 2,51,000 రూపాయలు 2,51,220 రూపాయలు సొమ్ము, తర్వాత 52 ప్యాక్ ముక్కలు, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక 3 బడ్వైజర్ బీర్ బాటిల్స్, 2 ఉకాస్మిచ్ ఫుల్ బాటిల్స్ విస్కీ, తర్వాత ఒక 10 ఖాళీ బాటిల్స్ దొరికినాయి. ముద్దాయిలు వచ్చేసి 10 మంది ఉన్నారు. తర్వాత గేమింగ్ హౌస్ సంబంధించిన పర్సన్ ఒక అతను 11 మంది ముద్దాయిలు. వాళ్ళు పేర్లు వచ్చేసి లక్ష్మీరెడ్డి, రామలింగారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, బాలయ్య, రేమారెడ్డి, రామకృష్ణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, శివశంకర్, గురుశేఖర్ మరియు శ్రీనివాసులు రెడ్డి. వీళ్ళు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. సో ఇటువంటి కార్యకలాపాలు చేస్తే ఇదే విధంగా సివియర్ యాక్షన్ తీసుకుంటామని అందరికీ చెప్పడం జరుగుతుంది. మీడియా మీరు వాటిని అందరిలోకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. దీనిలో వేరే వేరే ఎవరో ఇన్వాల్వ్ అయ్యారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి వేరే వేరే ఎవరైనా రిపోర్టర్స్ కానీ పబ్లిక్ ఆఫీసర్స్ కానీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్తాను. సరే, 3491 గేమింగ్ యాక్ట్ 34 ఏపీ యాక్సెస్. సో ఇప్పటి నుంచి ఎటువంటి